ప్రజల్లో మంచి చైతన్యం ఉంది. దానికి సాక్ష్యం కామారెడ్డిలో సాధించినటువంటి ఒక ఘనత. కేసీఆర్ స్వయంగా పోటీ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గజ్వేల్తో పాటుగా కామారెడ్డి పోటీ చేయడమే ఒక సంచలనం. షబ్బీర్ అలీని పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని అక్కడికి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ చేసిన సంచలనం. ఈ రెండు సంచలనాల మధ్యన అక్కడ ప్రజలు ఇంకో సంచలనం సృష్టించారు. ఈ ఇద్దరిని కాదని వెంకటరమణారెడ్డికి ఛాన్స్ ఇస్తూ ఉండటం అన్నటువంటిది. ఇందులో అత్యంత కీలకమైనటువంటిది రౌండ్కి కూడా వెంకటరమణారెడ్డి ఆధిపత్యం కేసీఆర్ని మూడవ స్థానానికి కూర్చోబెట్టడం. స్థానిక ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డిని గెలిపించినా ఆయన మనం అందుబాటులో ఉండడు, కేసీఆర్ని గెలిపించినా ఆయన మనకు అందుబాటులో ఉండడు, వెంకటరమణారెడ్డి వచ్చేటప్పటికి స్థానికంగా మనకు అందుబాటులో ఉంటాడు, మనకు అందుబాటులో ఉండేవాడే ఎమ్మెల్యే కావాలన్నటువంటి చైతన్యం అన్నటువంటిది కామారెడ్డి ప్రజల్లో చూసినటువంటి ఒక అద్భుతం అని చెప్పాలి. దాని ఇంపాక్ట్ ఇది కేసీఆర్కి రేవంత్కి ఇద్దరికి గెలుపు హావాలో ఉన్నటువంటి రేవంత్కి కేసీఆర్కి కూడా షాకుల మీద షాకులు ఇచ్చినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే కామారెడ్డి.